ఈరోజు మనం చిన్నపిల్లల్లో వినికిడి లోపాన్ని మనం ఎలా గుర్తించాలి, వాళ్ళ వినికిడి లోపానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి, నేను డాక్టర్ దివ్య, ENT సర్జన్, సంఖ్య హాస్పిటల్. నార్మల్గా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి లోపాన్ని మనం రెండు రకాలుగా విభజించవచ్చు, ప్రీలింగ్వల్ అండ్ పోస్ట్ లింగ్వల్. అంటే వాళ్ళకి మాటలు స్పీచ్ డెవలప్ అవ్వక ముందు వచ్చే వినికిడి లోపాన్ని ప్రీలింగ్వల్ అంటాము, అలాగే వాళ్ళకి మాటలన్నీ వచ్చేసాక అంటే స్పీచ్ డెవలప్ అయ్యాక వచ్చే వినికిడి లోపాన్ని పోస్ట్ లింగ్వల్ హియరింగ్ ఇంపేర్మెంట్ అంటాము. ఈ నార్మల్గా చిన్నపిల్లల్లో వినికిడి లోపానికి గల కారణాలు ఏంటి అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇయర్లో కంప్లీట్గా వ్యాక్స్ ఫామ్ అయిపోయి ఎక్స్టర్నల్ ఇయర్ అంతా క్లోజ్ అయిపోయినప్పుడు పిల్లల్లో వినికిడి కొంచెం లోపిస్తుంటుంది. అలాగే ఒకవేళ ఇయర్లో కనుక ఎక్స్టర్నల్ ఇయర్లో ఏదన్నా బోనీ గ్రోత్ కానీ ట్యూమర్ లాంటిది ఏమైనా డెవలప్ అయినప్పుడు, లేదంటే స్కిన్ టర్నోవర్ అది ఎక్కువ ఉండి కెరటోటిస్ ఆబ్టరెన్స్ లాంటి కండిషన్ ఏమైనా వచ్చినప్పుడు కూడా ఇలాగా హియరింగ్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే మధ్య చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ASYM, CSYM కానీ, మధ్య చెవిలో నీరు చేరిపోవడం, అంటే చిన్నపిల్లల్లో ఎడినోయిడ్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది పిల్లల్లో మధ్య చెవిలో అనేది నీరు చేరుతూ ఉంటుంది. అలా నీరు చేరినప్పుడు వినికిడి అనేది లోపిస్తుంటుంది. అండ్ అలాగే కర్ణవేరికి రంధ్రం పడినప్పుడు కూడా వినికిడి లోపిస్తుంటుంది. అండ్ అలాగే లోపల చెవిలో ఏదైనా అబ్నార్మాలిటీస్, కంజినిటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మనకి చిన్నపిల్లల్లో హీరింగ్ అనేది దెబ్బతింది. చిన్నపిల్లల్లో హీరింగ్ అనేది దెబ్బతింటే వచ్చే లక్షణాలు ఏంటి అంటే, బాగా చిన్నపిల్లలు అంటే బేబీస్ ఏజ్లో చూసుకున్నట్టయితే వాళ్ళు సౌండ్కి రెస్పాండ్ అవ్వరు. అంటే నార్మల్గా చిన్నపిల్లలు, సంవత్సరంలో పిల్లలు సౌండ్ ఎటువైపు వస్తే అటువైపు కళ్ళు తిప్పడం కానీ తల తిప్పి చూడడం కానీ లేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే సడన్గా ఏదన్నా పెద్ద సౌండ్ వచ్చినప్పుడు, నిద్రలో కానీ ఏదన్నా పెద్ద సౌండ్ వస్తే, అంటే కుక్కర్ విజిల్ కానీ ఏదన్నా వస్తువు కింద పడిపోవడం లాంటివి జరిగితే వాళ్ళు జనరల్గా ఉలికి పడుతూ ఉంటారు. దీని అర్థం వాళ్ళకి ఆ సౌండ్ రీచ్ అవుతుంది అన్నట్టు అనమాట. ఒకవేళ పిల్లలు కనుక అలా రెస్పాండ్ అవ్వట్లేదు, సౌండ్ వైపు చూడట్లేదు, తల అటువైపు తిప్పట్లేదు అంటే వాళ్ళకి ఎంతో కొంత వినికిడి లోపం ఉందని మనం గుర్తించాం. అండ్ అలాగే పోస్ట్ లింగ్వల్ కేసెస్ అంటే మాటలు వచ్చాక వచ్చే హియరింగ్ ఇంపేర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి సరిగ్గా మన మాటలు అర్థం కాకపోవడం, ఏదైనా విషయాన్ని చాలా ఎక్కువసార్లు అడగడం, చాలా గట్టిగా చెప్పమని చెప్పడం చేస్తూ ఉంటారు. అలాగే టీవీ అది కూడా చాలా ఎక్కువ సౌండ్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. అండ్ ఎవరితో ఉన్నా మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, సోషల్ సెట్టింగ్స్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరితో ఉన్న మాట్లాడడానికి వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పిల్లల్లో ఉండే హీరింగ్ ఇంపేర్మెంట్ వల్ల వచ్చే లక్షణాలు. అండ్ అలాగే వాళ్ళు స్కూల్లో ఒకవేళ వాళ్ళు వెనక బెంచ్లో కూర్చుంటే లెసన్స్ అవి సరిగ్గా వినిపించక వాళ్ళ పర్ఫార్మెన్స్ అది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హీరింగ్ ఇంపేర్మెంట్ ఉన్నప్పుడు వాటిని ఎలా డయాగ్నోస్ చేయాలి అనేది తెలుసుకోవాలి. నార్మల్గా స్క్రీనింగ్ అనేది మనం OAE టెస్ట్ ద్వారా చేస్తూ ఉంటాము. పుట్టిన వెంటనే ప్రతి బేబీకి OAE టెస్ట్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మనకి కంజెనిటల్ హియరింగ్ లాస్ అంటే పుట్టుకతో వెనుకిడి లోపం ఏదన్నా ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ తర్వాత ఒకవేళ హియరింగ్ లాస్ డెవలప్ అయింది అంటే కనుక మనం ఈ చెప్పిన లక్షణాలన్నీ పేషెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఐడెంటిఫై చేసి మీరు ENT డాక్టర్ని సంప్రదిస్తే ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్ టెస్ట్ కానీ ఆడియోమెట్రీ టెస్ట్ల ద్వారా మనం పిల్లల్లో ఉన్న వినికిడి లోపాన్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే సంఖ్య హాస్పిటల్స్ కాల్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ.